వైసీపీ వస్తేనే జరుగుతాయి పనులు, తెలియదే ఉంది అందరికీ. కొత్తగా ఏమైనా ఉంటే అనుకోవచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీయే గెలవాలి, లేకపోతే పనులన్నీ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఎలా ఉన్నాయో గోతులన్నీ, వాళ్ళు వస్తేనే మళ్ళీ ఆ పని జరుగుతాయి. టీడీపీ వచ్చిందంటే పని జరగవు, నిధులు విడుదలవు, తెలిసిందేక. ఏముంది, 4 ఏళ్ళు వెయిట్ చేయడమే, 2024 దాకా వెయిట్ చేయడమే. టీడీపీ ఏం చేసిద్ది? బలమైన నాయకత్వం ఎక్కడుంది టీడీపీలో? బలమైన నాయకత్వం ఎక్కడుంది టీడీపీలో? ఒక్క చంద్రబాబు నాయుడును అచ్చెన్నాయుడు పట్టుకుంటే అయిపోయిందా? సరైన లీడర్ లేడుగా టీడీపీలో. ఎవరైనా బలమైన స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఉండిద్ది పార్టీ, లేకపోతే అంతే. ఇంకా కాంగ్రెస్ గత వల్ల వైఎస్ఆర్ పోవడంతోనే కాంగ్రెస్ చాపు చుట్టేసింది. చంద్రబాబు నాయుడు పోయాడంటే ఇంకా టీడీపీ కూడా చాపు చుట్టాడమే. లేదు, ఆయన మైండ్ సెట్ వేరు, రాజకీయాల వైపు వేరు. చంద్రబాబు నాయుడు చాణక్యుడు రాజకీయాల్లో, అలాంటి నాయకుడు ఉంటే కష్టం. ఆయన బిడ్డే కానీ ఆయనకి ఈ లేవు. ఆయన రారుగా, ఆయన ఇంకో 10 ఏళ్ళ తర్వాతే వస్తారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా 10 ఏళ్ళ తర్వాతే వచ్చేది, ఈ మధ్యలో రారు. రావాలి అంటున్నారు కానీ ఒకప్పటిలాగా ఇప్పుడు జనాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఓట్లేసి గెలిపించాలి అంటే చిరంజీవి గారు ఎప్పుడో సీఎం అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. పని ఎవడు చేస్తున్నాడా, పరిపాలన ఎలా ఉందా, పథకాలు అమలవుతున్నాయా లేవా అదే చూస్తున్నారు పబ్లిక్ కూడా. గ్యాస్ బండ్ రేటు పెరిగింది, ఎవరైనా రోడ్డు మీద వచ్చి గోల చేస్తున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు పెరిగితే గోల. ఏమైనా మాట్లాడితేనేమో మోడీ మీదేమో మోదీ ఏమో కేసులు. డీజిల్ రేటు పెరుగుతుంది, పెట్రోల్ రేటు పెరుగుతుంది, వంట నూనె పెరిగింది, ఎవడైనా మాట్లాడుతున్నాడా చెప్పండి? దాని గురించి మాట్లాడేవాడే లేడు. 150 రూపాయలు వంట నూనె, డీజిల్ 91 రూపాయి, పెట్రోలు 96 రూపాయలు. నిరసనలు ధర్నాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షాలు పడుకుని పోయినాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో వేయడం జరిగినాయిగా. కొన్ని చోట్ల చిదురుమరు ఘటనలు జరిగినాయి అంట, మా ఏరియాలో అయితే జరగల, ప్రశాంతంగా జరిగింది. ఉన్నదే కాబయ్యా, అది ఉన్నదే కదా. ఏ పార్టీ అది అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గరుండి వేయించుకుని ఓట్లు. ఏం పని చేశారని వస్తాయి జనసేనకి, బీజేపీకి? బీజేపీ ఏం ఉద్ధరిస్తుందని ఓట్లేస్తారు బీజేపీకి? ఒక మాట చెప్పండి, పీక్కు తినడం జనాల్ని. రైతులేమో ఏమో 76 రోజులు 100 రోజులు అవుతుంది ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. కానీ వాళ్ళు ఓట్లు అడగడానికి ఎలా మనసు వస్తుంది వాళ్ళకి? ఏం చేశాడని అడగాలండి ఓట్లు ఆయన. ఏమైనా పని చేశాడంటే అనుకోవచ్చు. లగడపల్లి రాజగోపాల్ గారు అడిగారంటే అర్థం ఉంది. ఆయన జగ్గపేట వైపు డెవలప్మెంట్ చేశాడు కాబట్టి ఆయన అడిగాడు, ఆయన నుంచున్నాడు, అప్పుడు గెలిచాడు. ఏమి పదవి ఇవ్వకముందే పనిచేశాడు ఆయన, పదవి ఇవ్వకముందే పనిచేశాడు ఆయన, చేసి వచ్చాడు. వీళ్ళు ఏం చేశారని వచ్చి అడుగుతున్నారు? ఆయన గురించి మనం మాట్లాడితే బాగుండలేండి. ఆయన అవకాశం ఎటుంటే అటు వెళ్తున్నారు. ఏముంది, వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి, లేకపోతే సిబిఐ రైడ్లు దీని గురించి తప్పించుకోవడానికి. ఇప్పుడు మొత్తం మమతా బెనర్జీ మొత్తం ఖాళీ అవుతుంది కలకత్తాలో, ఉన్న మంచి మంచి లీడర్లు అందరూ బీజేపీలో చేరిపోతున్నారు. దేనికి భయపెట్టి మొత్తం లాక్కుంటున్నారు. చూస్తున్నాం కదా డైలీ టీవీలో, మమతా బెనర్జీ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ఏది ఏపీలోనా? ఏపీలోనా? ఇంకో 5 ఇయర్స్ జగనే. 151 సీట్లు రాకపోయినా సరే, 100 సీట్లు వచ్చినా సరే ఆయనే ఉంటాడు. ఆ తర్వాత ఏమైనా, ఎందుకంటే అంత భారీ మెజార్టీ వచ్చినప్పుడు కొద్దిగా సీట్లు తగ్గుతాయి, కానీ మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారిపోయేంత ఛాన్స్ రాదు. ఏమైనా ఈ 3 ఏళ్లలో ఆయన తప్పుడు అడుగులు వేసాడంటే కనుక చెప్పలేం. పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉండేది ఎవరికి తెలుసు? టీడీపీకి ఛాన్స్ లేదు, తక్కువ. కన్ఫామ్గా గెలిచే సిద్ధి అని లేదు, కానీ పోటీ మాత్రం గట్టి పోటీగా ఇచ్చింది ఈసారి నెక్స్ట్ టైంకి.